ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం ప్రాసెస్ చేస్తాం తెలుగు చిత్రసీమ కాదు కాదు భారతీయ చిత్రసీమ కాదు కాదు సినీ ప్రపంచానికి గౌరవం తెచ్చిన ఖుషీవరుడు కాశీనాథుని విశ్వనాథ్ శివైక్యం చెందారు సంగీతం నృత్యం సాహిత్యం వంటి లలిత కళలకు వన్న తెచ్చిన మహిమాన్వితుడు మన విశ్వనాథుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారిన విశ్వనాథ్ వెండి తెరపై ఆవిష్కరించిన స్వాతి ముత్యాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో శుభప్రదం ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం శంకరాభరణం సిరివెన్నెల స్వాతి ముత్యం సాగర సంగమం స్వర్ణ కమలం సూత్రధారులు శుభ సంకల్పం ఆపద్బంధవుడు స్వయం కృషి వంటి ఎన్నో అద్భుత సినిమాలు తీశారు యాభైకి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు ఆయనకు వచ్చిన పురస్కారాలకు కొదవలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ రెండు వేల పదహారులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు విశ్వనాథ్ ను వరించి పునీతమయ్యాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత బాపట్ల జిల్లా పరిధిలోని పెదపులివరు గ్రామం ఆయన అక్కడి ప్రాథమిక విద్యను అభ్యసించారని చెబుతుంటారు విశ్వనాథ్ మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ ప్రముఖులే కాదు కళాకారులు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు